वेलकम बैक टू माय चैनल। सो ई रोजु ओक मंची स्किन वाइटनिंग फेस पैक तीसुकोनि मे मुंदुकु वच्चानु। सो नाकैते ई फेस पैक चाला मंची रिजल्ट इच्चिंदि। सो नेनु ऑलरेडी पिक्स थंबनेल लो पेट्टानु बिफोर आफ्टर अनेदि, अयिना कूडा नेनु इक्कड याड चेसानु। सो बिफोर ना फेस चाला डल अंड ఎక్కువగా నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గిందన్నమాట అండ్ ఇప్పుడు కూడా నేను రెగ్యులర్ గా యూస్ చేస్తూనే ఉన్నాను। సో ఈ ఫేస్ ప్యాక్ తో ఓన్లీ స్కిన్ బ్రైటనింగ్ ఏ కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। లైక్ మీ ఫేస్ పైన ఏదైనా యాక్నీ మార్క్స్ ఏదైనా ఉంటే, అదేంటి పింపుల్ మార్క్స్ ఏదైనా ఉంటే ఆ మార్క్స్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట। ఇంకా మీ స్కిన్ ఏదైనా ట్యాన్ అయిపోయింది అనుకోండి, సో ఆ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే ఏదైనా నెక్ ఏదైనా బ్లాక్ గా ఉంటే ఆ బ్లాక్నెస్ కూడా రిడ్యూస్ చేస్తుంది। సో దీంతో పాటు మంచి స్కిన్ గ్లోగా కూడా పెడుతుంది, అలాగే మంచి బ్రైట్నెస్ కూడా ఇస్తుంది। సో ఒక మంచి ప్యాక్ అన్నమాట। సో ఇప్పుడు ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ డీటెయిల్స్ కూడా నేను అన్ని చెప్తాను, సో చూస్తూ ఉండండి అండ్ వింటూ ఉండండి। సో ఈ ప్యాక్ చేయడానికి మనకు కావాలి శాండల్వుడ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకుంటాను। ఇక్కడ క్వాంటిటీ అనేది డిపెండ్స్, మీరు ఓన్లీ ఫేస్ అండ్ నెక్ కావాలి అంటే ఓన్లీ 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు అండ్ ఇలాంటి పౌడర్స్ మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది అన్నమాట। ఇక్కడ నేను ఆల్ప్స్ గుడ్నెస్ది శాండల్వుడ్ పౌడర్ యూస్ చేస్తున్నాను, ఇది నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, నాకైతే దీంతోనే నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది అండ్ ఇక్కడ 50 గ్రామ్స్ వెయిట్ మీకు దొరుకుతుంది అన్నమాట ఇది అండ్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ఇక్కడ 85 రూపీస్, కానీ నేను ఇది purple.com లో తీసుకున్నాను కాబట్టి నాకు ఆఫర్లో 60 రూపీస్ మాత్రమే దొరికింది। ఈ ఆల్ప్స్ గుడ్నెస్ దే బెస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఇదే యూస్ చేయండి అండ్ ఇలా ఉంటుందన్నమాట, ఓపెన్ అండ్ క్లోజ్ ఇలా ఉంటుంది అండ్ లోపల ఇలా ప్యాకెట్ దొరుకుతుందన్నమాట। సో చూసారు కదా ఈ క్వాంటిటీ, మీరు 1/2 టీ స్పూనే కదా యూస్ చేసేది, 3 to 4 మంత్స్ వస్తుందన్నమాట ఈ ప్యాకెట్. ఇంకా నెక్స్ట్ నేను తీసుకుంటున్నది ఆరెంజ్ పీల్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంటున్నాను లెమన్ పీల్ పౌడర్. సో శాండల్వుడ్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ ఇప్పుడు తీసుకున్నాను లెమన్ పీల్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి టర్మరిక్ పౌడర్. ఇది నేను 1/2 టీ స్పూనే తీసుకున్నాను, ఫుల్ తీసుకుంటే ఫేస్ మొత్తం ఎల్లోగా కనిపిస్తుంది అందుకోసం అండ్ ఇక్కడ రోజ్ పౌడర్, నేను అన్ని ప్యాకెట్స్ లాస్ట్లో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి ముల్తానీ మిట్టి. సో అన్ని పౌడర్స్ వేసిన తర్వాత నార్మల్ వాటర్తో మిక్స్ చేసుకోండి, డ్రింకింగ్ వాటర్ అయితే మంచి రిజల్ట్ ఇస్తుంది, ట్యాప్ వాటర్ మీరు కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఇంకా మీ దగ్గర రోజ్ వాటర్ ఏమైనా ఉంటే రోజ్ వాటర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే డ్రింకింగ్ వాటర్లో మిక్స్ చేసుకోండి. సో థిక్నెస్ అయితే ఇలా ఉండాలి. సో లాస్ట్లో నేను ప్యాకెట్స్ చూపిస్తాను అని చెప్పాను కదా, సో ఆల్రెడీ శాండల్వుడ్ పౌడర్ చూపించాను కదా, ఇది రోజ్ పెటల్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ ఇది లెమన్ పీల్ పౌడర్ అండ్ ఇది టర్మరిక్ పౌడర్ అండ్ ముల్తానీ మిట్టి వచ్చేసి నేను ఇక్కడ బంజారాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది 100% నేచురల్గా ఉంటుంది. సో ఇక్కడ బాక్స్ పైన కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు,
సో ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందు మీరు ఫస్ట్ ఫేస్ అన్నీ ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఏంటంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇలా ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో అక్కడ మీరు ఫస్ట్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. సో మీకు ఏమైనా ర్యాషెస్గా ఇచ్చింగ్గా అలా ఏమైనా ఉంటే సో తీసేయండి. ఇది ప్యాచ్ టెస్ట్ చాలా హెల్ప్ చేస్తుంది, ఏమైనా ర్యాషెస్గా ఏమైనా స్కిన్ అలర్జీ అయితే మీకు తెలుస్తుంది అనమాట అక్కడ అప్లై చేసిన తర్వాత. సో కొందరికి పడదన్నమాట ఇలాంటి పౌడర్స్. టెస్ట్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు నేను ప్యాక్ ఫస్ట్ నేను నెక్కి అప్లై చేస్తున్నాను. అండ్ మీరు చూస్తున్నారా నేను అప్లై ఎలా చేస్తున్నాను అని, నేను అప్పర్ సైడ్ వేస్తున్నాను బ్రష్ అనేది. చాలామంది అదే తప్పు చేస్తారు, బ్రష్ అనేది డౌన్ సైడ్ ఇలా వేసుకుంటారు, అలా తప్పండి. సో ఫస్ట్ మీరు ఏదే అప్లై చేసినా అది మాయిశ్చరైజర్ కానీ ప్యాక్ కానీ సో అప్పర్ సైడ్ వేసుకోవాలి. అప్పర్ సైడ్ అండ్ సైడ్ వైజ్ ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్ ఇలా మీరు వేసుకోవాలన్నమాట. సో లేదంటే మన స్కిన్ చాలా లూజ్ అయ్యి చాలా తొందరగా వ్రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ప్యాక్ అనేది మీరు బ్యాక్ నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి, సో ఓవరాల్ ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ప్యాక్ అనేది మీరు వీక్లీ ట్వైస్ యూజ్ చేయొచ్చు లేదా 3 టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు వీక్లీ. సో ఫుల్ డ్రై అయ్యే వరకు మీరు పెట్టుకొని వాష్ చేసుకోండి, అది కూడా నార్మల్ వాటర్తో. డైలీ వేసుకోవాలి అన్నా వేసుకోండి, కానీ ఇంత 10 to 15 మినిట్స్ పడుతుంది డ్రై అవ్వడానికి. ఇది డైలీ వేసుకోవాలి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఏం హామ్ అయితే మన స్కిన్కి అవ్వదు. కానీ చాలా డ్రై అవుతుంది ఎందుకంటే దీనిలో ముల్తాని మిట్టి వేస్తున్నాం కాబట్టి చాలా డ్రై చేస్తుంది స్కిన్. సో అందుకే మీరు డైలీ ఒక 5 మినిట్స్ మాత్రమే పెట్టుకోండి. సో డ్రై అయిపోయింది, సో నేను నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఈ ప్యాక్ అనేది మీరు నైట్ టైం లేదా ఈవినింగ్ టైంలో వేసుకుంటే చాలా హెల్దీగా గ్లోయిగా మార్నింగ్ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం అప్లైకే నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అంటే వీక్లీ ట్వైస్ అలా మీరు అప్లై చేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది. సో చెప్పాను కదా నైట్ టైం యూజ్ చేస్తే ఇంకా మంచిది. అండ్ ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సో ఆఫ్టర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కానీ లేదా అలోవెరా కానీ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ప్యాక్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది, డ్రై స్కిన్ వాళ్ళకైనా, ఆయిలీ స్కిన్ వాళ్ళకైనా, ఇంకా నార్మల్ స్కిన్ వాళ్ళైనా అందరూ యూజ్ చేయొచ్చు ఈ ప్యాక్ అనేది. తీసుకున్న పౌడర్స్ నేను purple.com తీసుకున్నానని చెప్పాను కదా, దాని అన్ని డీటెయిల్స్ అన్ని లింక్స్ నేను నా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో అదేండి, చూసారు కదా రిజల్ట్, చాలా మంచి ప్యాక్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేసే ముందు మీకు తెలుసు కదా ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ అనమాట. సో ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని నేను చెప్పేశాను, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి నేను డౌట్స్కి నేను క్లియర్ చేసేసాను. అయినా కూడా మీకు ఏమైనా డౌట్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు అడగచ్చు. సో హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో నా న్యూ వీడియోస్ ఏమైనా వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై.